ఆ రోడ్డుపై రోజుకో ప్రమాదం. ఆ రోడ్డుకుండా ప్రయాణమంటేనే హడలిపోతున్న జనం. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. మట్టి గ్రావెల్ వాహనాలు మృత్తు శకటాలుగా మారుతున్నాయి. సిక్స్ లైన్ జాతీయ రహదారి పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఆ రోడ్డు నెత్తురుడాల్సిందే. రోజుకో ప్రమాదంతో ప్రజలను, ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇంతకీ ఆ డేంజర్ జోన్ ఎక్కడో చూసేద్దామా? చిత్తూరు జిల్లా పూతలపట్టు సిక్స్ లైన్ జాతీయ రహదారి పనులను మెగా కంపెనీ శరవేగంగా సాగిస్తోంది. ఆ పనులు తిరుపతి జిల్లా సిరసంబేడు పంచాయతీలోని గ్రామాల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయి. పనుల కోసం మట్టి గ్రావెల్ తరలింపునకు సబ్కాంట్రాక్ట్ తీసుకున్న పాములూరు కన్స్ట్రక్షన్ లారీలు, టిప్పర్లన్నీ పంచాయతీ గుండా వెళ్తున్నాయి. ఈ క్రమంలో గత 2 రోజుల క్రితం బైక్పై వెళ్తున్న పవన్ అనే యువకుడిని టిప్పర్ వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు తీవ్ర గాయాల పాలు కావడంతో పాటు బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సబ్కాంట్రాక్టర్ను నిలదీశారు. అయితే సబ్కాంట్రాక్టర్ బాధితునికి నష్టపరిహారం చెల్లిస్తామని ముఖం చాటేయడంతో రాజుపాలెం గ్రామస్థులు ఆ టిప్పర్ను గతరాత్రి అడ్డగించారు. దీంతో కోపోద్రిక్తుడైన సబ్కాంట్రాక్టర్ మేనేజర్ బాధిత కుటుంబాన్ని ఫోన్లో దూషణలకు దిగాడు. తన కుమారుడికి జరిగిన అన్యాయంపై అతని తల్లి సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధితుడికి న్యాయం చేయడంతో పాటు పంచాయతీలోకి గ్రావెల్ వాహనాలు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు. తీసుకొని పోయాడు. కోళ్ళు 3 కోళ్ళు ఎత్తుకొని పాతా ఉన్నాడు. మా బిడ్డేమో నేరుగా దారినే పాతా ఉన్నాడు. వెనకనే లారీ వచ్చి టిప్పర్ వచ్చి ఒకటి చూడకుండా అట్టే వచ్చి కొట్టేశాడు. యువతలు కాని బడ్డు ఉంటే మా బిడ్డ కాదు. అవతల మా టైం బాగుంది కాబట్టి అవతల పడ్డాడు కాబట్టి ఫోన్ పెరుక్కునేశారు. ఫోన్ పెరుక్కునేసినారు. బిడ్డకి ఎవరు దిక్కు లేకుండా పోయినారు. ఎవరో దారిని పోయే వాళ్ళు వచ్చి మా బిడ్డలు చూసి మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పోయిన తర్వాత ఫాట్లుగా బండి ఎక్కడ దాడా ఇరిగిపోండి. మా బిడ్డకి ఎవరో వచ్చి ఎవరో దిక్కులను వచ్చి చెప్పి మా బిడ్డని నేడిపేటకి చేర్పించారు. ఆడ చూపించుకొని వచ్చినాం. అడగపోతే అది ఇది మాట్లాడుతూ ఉన్నారు. మాకు న్యాయం చేయటం లేదు. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ ఇవ్వటనా ఉండడు. నా బిడ్డకి న్యాయం ఎవరు చేస్తారు? అడగపోతే వాళ్ళు అది ఇది అని చెప్తా ఉన్నారు. మేమేమి అడగపోయినా మీకు న్యాయం లేదని మాట్లాడుతున్నారు. అని అంటే మీరేం చేసుకుంటారో చేసుకోండి నన్ను అడుగుతున్నాడు. మేమందరం పోయి కాళ్ళు గిళ్ళు పెట్టుకొని మా బిడ్డ కావాలి ఏమి అని అడుగుతా ఉంటే వాళ్ళు ఏమంటే ఏమంటే ఎదుకున్నా చోట చెప్పుకోబోనని అన్నాడు ఆయన. అనేటప్పుడు మేము వాళ్ళు ఇల్లు మా భర్తతో మేము అడిగినాం. నా భర్త నేను అడిగినాం మా బిడ్డ పరిస్థితి ఏంది అని అంటే ఈ వాళ్ళు ఏ సమాధానం చెప్పలేరు. కాబట్టి మేము లారీలు వచ్చిన తర్వాత టిప్పర్లు మేము ఆపినాం. ఆపిన తర్వాత వాళ్ళు మీరు ఎవరు ఆపేదానికి అని అడిగారు. మేము మా భర్త మేము ఆపుకున్నాం. మా బిడ్డ పరిస్థితి చూసి మేము అందరినీ అడుక్కుంటున్నాం. ఎవరు న్యాయం చేయలేదు మా బిడ్డకి. మా చేతులు ఆడవా సార్ కొట్టేనా? నేను ఆడే ఉన్నా. నేను తాకాను డ్రైవర్నా. నేను తాకాను డ్రైవర్ని ఒక దెబ్బను నిన్నాడా. ఏంటంటే నువ్వు అంటావు నేను కాదని చేస్తాను. నేను చేస్తానా? చేతి తాకింది లేదనా? వాళ్ళని కొట్టి ఎందుకు కొడతామయ్యా? ఇప్పుడు తీసుకొచ్చి నా ఇంట్లో కూకని పెట్టి వాళ్ళని నీళ్ళు దాపించి పంపిస్తేనా? డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU.
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.